సో ఫస్ట్లీ థ్యాంక్స్ టు వకంద వంశీ గారు ఇట్లాంటి స్టోరీ ఇచ్చినందుకు. ఒక సోల్జర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ బార్డర్ ఒక్కటే కాదు, అందరి ప్రజల్లో ప్రతి యూత్లో కూడా ఒక చైతన్యం రావాలన్నట్టు. ఒక వాడు బార్డర్లోనే ఉండవలసిన లేదు, సిటీలో ఉండి మంచి విషయాలు చెప్తే చాలు అని ఒక మంచి స్ట్రాంగ్ సోల్జర్ అంటే అది క్యారెక్టర్ కూడా అని చెప్పేసి మంచిగా చెప్పారు. అండ్ సాంగ్స్ ఆర్ ఆల్సో వెరీ నైస్. అసలు అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్ అయితే క్లియర్గా తెలుస్తుంది. సో ఫెంటాస్టిక్ మూవీ. తర్వాత ఫైట్స్ వాజ్ వెరీ గుడ్ అల్లు అర్జున్ చాలా మంచిగా పోర్ట్రే చేశారు అల్లు అర్జున్ గారిని. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో వాజ్ రియలీ గుడ్ అండ్ డైరెక్షన్ వాజ్ ఆల్సో గుడ్. సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ ఉన్నా కానీ లాస్ట్ మాత్రం చాలా మంచిగా క్యారీ అయింది. ఎమోషన్స్ ఆల్సో చాలా మంచిగా వర్క్అవుట్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ వీ హావ్ వాచ్ దిస్ మూవీ. ఏంటంటే సినిమా ఇది ఒక ప్యాట్రియాటిక్ మూవీ అట్లా కాదు, ఒక సూర్య అనే ఒక క్యారెక్టర్ గురించి సినిమా. క్యారెక్టర్ అంటే ఏంటి అని సినిమా. సో ఎక్స్పెక్టేషన్స్ అన్ని చెట్లో పెట్టుకుని వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది మెయిన్ మూవీ అంటే క్యారెక్టర్ గురించి, అది ఆ పాయింట్ పైన బాగా చేస్తారు. అది ఇంపార్టెంట్, రియలీ గుడ్. అసలు మీకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండదు. సమ్మర్కి రంగస్థలం, భరత్ అనే నేను, తర్వాత నా పేరు సూర్య. ఇట్స్ రియలీ టాలీవుడ్కి చాలా మంచి రోజులు ఉన్నాయి ఇప్పుడు. ఇట్స్ రియలీ టాలీవుడ్ ఈస్ రియలీ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్. సినిమా బాగుంది, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ ఉంది, బాగా చేశాడు అల్లు అర్జున్. బాగుంది, హీరోయిన్స్ యాక్టింగ్ కూడా బాగుంది, చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ. అసలు బండి చంపేశాడు. అసలు మెయిన్ ఒక్కంత వంశీ గురించి చెప్పాలి, స్టోరీ చాలా మంచి స్టోరీ తీసుకున్నారు. ఫస్ట్ మూవీ అయినా కూడా ఇలాంటి స్టోరీ తీసుకోవడానికి గట్స్ ఉన్నారు. ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఈ మూవీ ద్వారా ఒక్కంత వంశీ డైరెక్టర్గా ప్రూవ్ చేస్తున్నారు. ఆయన మంచి డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటే ఇంకా మంచి మంచి సినిమాలు ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్ బండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ స్టోరీని ఎక్కడే కానీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోకుండా చాలా బాగా చేశారు. మూవీ ఆర్మీ బేస్డ్ సీరియస్ మూవీ అలా అనుకుంటాం, అలా కాదు, పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్. వెన్నల్ కిషన్, పొసాల కిషన్ మళ్ళీ కామెడీ కూడా చాలా బాగుంది. ద మూవీ బిగిన్ విత్ వర్డ్ కాల్ జై హింద్, విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ వర్డ్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ద వర్డ్ విచ్ హీ హ్యాస్ బీన్ స్పోకెన్ బై ద పర్సన్ ఈజ్ మై బ్యాచ్మెంట్ ఆఫ్ ఎన్సిసి 2002. ఈజ్ అన్ ఆర్డి రిటర్న్ సందీప్. ఓకే, ఈజ్ యాక్టెడ్ ఇన్ మెనీ పిక్చర్స్ లైక్ భరత్ అనే నేను, ఇన్ బాహుబలి, ఇన్ మెనీ పిక్చర్ ఈజ్ దేర్. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ఫుల్ అండ్ దిస్ ఈస్ ద మై ఫస్ట్ పిక్చర్ టు వాచ్ అండ్ ఫస్ట్ షో అండ్ ఫస్ట్ మార్నింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సందీప్. బట్ విత్ సందీప్ ఐ గాట్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ ద పిక్చర్ ఈజ్ టాకింగ్ అబౌట్ క్యారెక్టర్ క్యారెక్టర్ క్యారెక్టర్. డోంట్ గో ఫర్ మూవీ ఫర్ హిట్ ఆర్ ఫ్లాప్ ఫర్ ఎంటర్టైన్మెంట్. జస్ట్ థింక్ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద కంట్రీ. కాదు, ద టోటల్ సొసైటీ, ద టోటల్ సొసైటీ అంటే తల్లిదండ్రులు కాడి నుంచి అంటే బిడ్డలను పెంచే అన్నీ చెప్పి అన్ని పాయింట్లు వచ్చి టోటల్ సొసైటీ చూడవలసిన సినిమా ఇది. ఒక వర్గానికో ఒక జనరేషన్కో కాదు, టోటల్ సొసైటీ చూసి మన దేశం మనలో మన దేశం ఉండాలి, ఇండియా షుడ్ బీ ఇన్ అవర్ హార్ట్ అనే గొప్ప మెసేజ్ ప్రతి సొసైటీలో ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఇట్స్ ఎ బెస్ట్ మూవీ టిల్ నౌ అండ్ ఇయర్లో కూడా ద బెస్ట్ మూవీ అవుతుంది. సూపర్ ఉన్న మూవీ, యాక్టింగ్ సూపర్, హైలైట్ ఉన్న మూవీ, బ్లాక్ బస్టర్ అన్న. ఐ లవ్ ఇండియా. సల్యూట్ సోల్జర్స్, ఇండియన్ సోల్జర్స్. చాలా బాగుందండి సినిమా, బాగా తీశాడు. ఫస్ట్ సినిమా బాగా తీశాడు. యాక్టింగ్ డ్యాన్స్ కానీ ఒక మైకేల్ జాక్సన్, మన ఇండియాలో ఒక మైకేల్ జాక్సన్ లాగా డ్యాన్స్ బాగా చేశాడు. ఆ ఫైట్స్ కానీ చాలా చాలా బాగుందండి సినిమా. వండర్ఫుల్ మూవీ. ప్రతి ఒక్క యువకుడు సోల్జర్ కావాలనేది ఎవరు కోరుకోరు. అందరూ సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు కావాలనుకుంటారు, కానీ బోర్డర్లో ఎట్లా ఉంటుంది ఏందనేది ప్రతి ఒక్కరు చేసుకోవాలి. యూత్ కోసం యూత్ఫుల్ చూడాలండి ప్రతి సినిమా. బాగుంది అల్లు అర్జున్ కెరియర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఫైట్స్ మాత్రం మామూలుగా లేవు, చాలా అంటే చాలా బాగున్నాయి. స్పెషల్గా ఫైట్స్లో ఈసారి చించేశాడు. అండ్ సమ్మర్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మొన్న రంగస్థలం, మొన్న భరత్ అని నేను, ఇప్పుడు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. వక్కత వంశీ గారు రైటర్గా ప్రూవ్ చేసుకున్నారు, ఈసారి డైరెక్టర్గా కూడా చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాడని చెప్పుకోవాలి. సూపర్ హిట్ మూవీ, చాలా అంటే చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది, అల్లు అర్జున్ యాక్టింగ్ అంతకంటే బాగుంది. ప్రతి మనిషి ఎలా ఉంటే మన దేశం బాగుంటుంది అనే దాని గురించి చాలా మంచిగా తీశారండి సినిమా. అందరూ చూడాలి, ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా చూడాలి. సూపర్, ఎక్సలెంట్. నో, ఎవ్రీథింగ్ ఇస్ నైస్ అండి. ఇది బాగాలేదు, ఇది బాగుంది అని చెప్పడానికి ఏం లేదు. మూవీ చూస్తే దెన్ యుల్ నో. థ్యాంక్ యూ సో మచ్.